లోకల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబంబై శివార్లో పులి సంచారం, శునకంపై దాడితో భయాందోళనలో జనం. తెలంగాణ సర్కారు రైతు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం, రుణమాఫీ ప్రకటనపై మంత్రి ప్రశాంత్ రెడ్డి హర్షం. లాక్డౌన్ సడలింపులతో మొదలైన వ్యాపారం, రోడ్లపై పెరిగిన జనసంచారం. ఖరీఫ్ కోసం ఎరువులు విత్తనాలు సిద్ధం, అధికారులకు కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం. ఎడపల్లి మండలం అంబంబై గ్రామ శివారులో పులి సంచారం కలకలం సృష్టించింది. గ్రామ సర్పంచ్ అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో అటవీ శాఖ అధికారులు పులిని బంధించేందుకు బోనును ఏర్పాటు చేశారు. ఎడపల్లి మండలంలోని అంబంబై గ్రామ శివారులోని ఓ ఇంటి పరిసరాల్లో పులి సంచరించిందనే వార్త గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఎడపల్లి మండలంలోని అంబము గ్రామ శివారులోని మాజీ సర్పంచ్ ఆర్జే ధనకోటి ఇంటి వద్ద శుక్రవారం రాత్రి సమయంలో ఇంటి పరిసరాల్లో సంచరించిన పులి ఇంటికి కాపలాగా ఉన్న శునకాన్ని గాయపరచడంతో శునకం అరుపులకు నిద్రల నుండి మేల్కొన్న ఇంటి యజమాని పులిని చూసి కేకలు వేయడంతో పులి అక్కడి నుండి పారిపోయింది. దీంతో యజమాని కొడుకు స్థానిక సర్పంచ్ పిస్క గంగాప్రసాద్ కు సమాచారం అందించడంతో సర్పంచ్తో పాటు గ్రామస్తులు ఘటనా స్థలాన్ని చేరుకొని ఇంటి పరిసరాలలో గాలించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో శనివారం అక్కడికి చేరుకున్న ఎడపల్లి రెంజల్ ఫారెస్ట్ అధికారులు కాలి ముద్రలు సీసీ ఫుటేజీని పరిశీలించి పులిగా నిర్ధారించారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారులకు తెలియజేయగా పులిని బంధించేందుకు ఇంటి పరిసరాల్లో బోర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి ప్రతాప్ మాట్లాడుతూ ఘటనా స్థలం వద్ద లభించిన ఆధారాలు అలాగే ఇంటి వద్ద అమర్చిన సీసీ ఫుటేజ్ ఆధారంగా పులి సంచరించిన మాట వాస్తవమేనని అన్నారు. ఇంటి వద్ద కాపలాగా ఉన్న శునకాన్ని గాయపరిచిన పులి మరోమారు వచ్చే ఆస్కారం ఉన్నందున పులిని బంధించేందుకు బోనును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. ప్యాంతర్ వచ్చిందని, అంటే జిటపులు వచ్చిందని సర్పంచ్ గారు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రమేష్ చంద్ర సార్ అట్లా కొంచెం అవుట్స్కట్స్, అంటే కొంచెం ఎడపల్లి అంటే మామూలు అమ్మాయి విలేజ్ కొంచెం అవుట్స్కట్స్లో సార్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ వచ్చి పరిశీలించగా దాని పెగ్ మార్క్స్ అంటే ఫుట్ మార్క్స్ ప్లస్ దానికి ఏదైతే కుక్కను బయట కట్టేసినదో దాని గొంతు పట్టడం జరిగింది. కుక్క కొంచెం ఇంజురీ అయింది. ప్లస్ సీసీ కెమెరా ఫుటేజ్లో క్లియర్గా అది ప్యాంతర్గా, ప్యాంతర్ అంటే జిట్టపులి అని గుర్తించడం జరిగింది. మేము హయ్యర్ అఫీషియల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా కేజీ తీసుకొచ్చి అంటే బోన్ తీసుకొచ్చి పెట్టడం జరుగుతున్నది. అది డైలీ 7 to 10 kilometers దాకా ట్రావెల్ చేస్తే ఒక దగ్గర ఉండదు, కానీ రాత్రి కుక్కను బట్టి వదిలేసింది కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్సులు ఉన్నాయేమో అని చెప్పి బోన్ తీసుకొచ్చి ముందు జాగ్రత్త చర్యగా బోన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతున్నది. శుక్రవారం రాత్రి 10:30 ప్రాంతంలో మా మాజీ సర్పంచ్ ధనకొడి సార్ ఇంటి ఆవరణలో అలా కట్టేసిన కుక్కపై ఏదో జంతువు దాడి చేస్తున్నట్టు ఇంటి యజమానికి తెలవగా లేచి దాబపై చూడగా కుక్కపై దాడి చేస్తుందని వాళ్ళు కేకలు వేయడంతో ఆ యొక్క జంతువు ఏ జంతువు అని కనబడలేదు. కేకలు వేయడంతో అది వెళ్ళిపోయింది. వెంబడే యజమానులు వచ్చి కుక్కను చూడవరకు చూసే వరకు కుక్కకు గాయమైంది. అప్పుడు అలా ఆవరణలో కూడా సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాయి కాబట్టి సీసీ ఫుటేజ్లు చూసే వరకు అక్కడ ఒక పులిగా గుర్తించారు. అప్పుడు వెంటనే గ్రామ సర్పంచ్ అయినా నాకు ఫోన్ ద్వారా తెలపడంతో సారు నేను పై అధికారులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి ఫోన్ చేయడం ద్వారా అది పొద్దున 7 గంటలకు విచ్చేసి అలా దాని యొక్క కాళ్ళు ముద్రలు సేకరించి సీసీ ఫుటేజీలు చూసి దాన్ని జిట్ట పులిగా అను పేరు మాకు చెప్పడం జరిగింది. మేము వేరే ఏ పులో అనుకున్నాం. తర్వాత ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ సార్లందరూ ఉండి కూడా దానికి సంబంధించింది గ్రామంలో ఎవరు కూడా భయభ్రాంతలకు కాకుండా మేము దాన్ని దొరకబడతామని మా అందరికి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడనే ఉన్నారు ఆఫీసర్సు. ఆ బోన్ తెప్పించి పట్టే వరకు కూడా గ్రామస్తులకు భయభ్రాంతులు కావద్దని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసానిస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రుణమాఫీతో మాట నిలుపుకున్నారని ఆయన పేర్కొన్నారు.
కరోనా విపత్కర పరిస్థితులు ఆర్థిక సంక్షోభం ఉన్న రైతు రుణమాఫీ హామీలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం రూపాయలు 25000 రుణాన్ని ఒకే దఫాలో మొత్తం 1210 కోట్ల మాఫీ చేయడం పట్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు। मुख्यमंत्री केसीआर को निजामाबाद जिला रैतांगं पक्षाना कृतज्ञतलु तेलुपुतुन्नट्लु मंत्री ओक प्रकटनलो पेर्कोन्नारु। राष्ट्रंलो 5.50 लक्षल मंदी रैतुलकु रुणमाफी प्रयोजनं कलुगुतुंदन्नारु। निजामाबाद जिल्लालो रैतुलकु वारी खातालो ई रुणमाफी मोत्तं चेरुतुंदनी आधार लिंक लेनि वारु ई नेल 15 लोगा अकौंट तो लिंक चेयिंचुकोवालनि आयन सूचिंचारु। इच्चिन हामी अमलुकु टीआरएस प्रभुत्वं कट्टुबडि उंदने విషయాన్ని సీఎం కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు। తెలంగాణ రైతు కోసం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు। రైతు పంటలు సాగు చేసేందుకు సాగు రంగాన్ని బలోపేతం చేస్తూనే మరోపక్క రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతుకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం భరోసా అందిస్తుందన్నారు। రైతులకు ఖరీఫ్ సీజన్ కు అవసరమైన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు। ఎరువులు దింపుకోవడానికి గోదాముల కొరత లేకుండా చూడాలని సొసైటీలలో నిలువలు గుర్తించి అవసరం మేరకు ముందస్తుగా సమకూర్చుకోవాలని సూచించారు। జిల్లాలో విత్తనాలు ఎరువుల నిలువలు తదితర అంశాలపై కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ లో ఎరువులు విత్తనాలు ఏ మేరకు అవసరం అవుతాయో గుర్తించి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు। అవసరం ఉన్న సొసైటీలకు వారం లోపు బఫర్ నిల్వల నుంచి తరలించే విధముగా చర్యలు తీసుకోవాలని అన్నారు। ఎరువులు విత్తనాల అమౌంట్ బకాయి ఉన్న సొసైటీలు మార్కుఫెడ్కు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు। రైతులు ఎరువుల అమౌంట్ పిఓఎస్ మిషన్ ద్వారా చెల్లించవచ్చని అన్నారు। ఏఈఓలు ఏఓలకు తమ ఏరియాకు సంబంధించి గ్రూప్ ఉండాలని చాలా అలర్ట్ గా ఉండాలని స్టాక్ లేని ఏరియాలో గుర్తించి వెంటనే ఏర్పాటు చేయటకు చర్యలు తీసుకోవాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు సమస్యలు వెంటనే తెలియజేయాలన్నారు। సొసైటీలలో అకౌంట్స్ సరిగా మెయింటైన్ చేసే విధంగా సీఈఓ చర్యలు తీసుకోవాలని తెలిపారు। అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్ జెడిఏ గోవిందు డిసిఓ సింహాచలం పాల్గొన్నారు। లాక్డౌన్ సడలింపులతో జిల్లాలో మెల్లమెల్లగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి। బి కేటగిరి వ్యాపార సంస్థలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించడంతో మార్కెట్లలో సందడి నెలకొంది। సాయంత్రం 6 గంటల వరకు దుకాణ సముదాయాలు తెరుస్తున్నాయి। నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం జిల్లాను ఆరెంజ్ జోన్ లోకి చేర్చింది। ఆరెంజ్ జోన్ లో 50% బి కేటగిరీకి చెందిన వ్యాపార సంస్థలను తెరిచేందుకు అనుమతిచ్చింది। దీంతో వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి। సి కేటగిరీలోని సినిమా హాళ్లు బార్లు షాపింగ్ మాల్లు విద్యా సంస్థలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించలేదు। బి కేటగిరీలోని వ్యాపార సంస్థలు కూడా రోజు విడిచి రోజు తెరిచేలా అనుమతించారు। దుకాణ సముదాయాల ఇంటి నంబర్లు సరిచేసి సంఖ్య ఆధారంగా తెరిచేలా అధికారులు స్పష్టమైన సూచనలు ఇచ్చారు। నిజామాబాద్ ఆర్మూర్ బోదన్ భీమగల్ పట్టణాల్లో 50% దుకాణాలు తెరిచేలా మున్సిపల్ అధికారులు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు। మాస్కులుంటేనే షాపింగ్ లోకి అనుమతించేలా ఆదేశాలు ఇచ్చారు। దుకాణాల వద్ద శానిటైజర్లు హ్యాండ్ వాష్లు ఏర్పాటు చేయాలని యజమానులకు సూచించారు। మొత్తం మీద సగం వ్యాపార సంస్థలు తెరవడంతో రోడ్లపై జనసంచారం కూడా పెరిగింది। ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆరెంజ్ జోన్ గా ఉన్న నిజామాబాద్ జిల్లా సోమవారం నాడు గ్రీన్ జోన్ లోకి రానుంది। లాక్డౌన్ వల్ల ఇబ్బందుల పాలవుతూ తమ సొంతూళ్ళకు కాలినడక నడుస్తూ వెళ్తున్న వలస కూలీలకు ఆరెంజ్ ట్రావెల్స్ అండగా నిలుస్తుంది। ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ తమ బస్సుల్లో వలస కూలీలను తరలిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు। జాతీయ రహదారి మీదుగా నడిచి వెళ్తున్న వలస కూలీలను వరుసగా 4వ రోజు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు సంస్థకు సంబంధించిన బస్సుల్లో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు దిగబెట్టారు। ఈ సందర్భంగా ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ శుక్రవారం ఒక్క రోజే 200 మంది వలస కార్మికులను సరిహద్దుల వరకు చేర్చామని వలస కార్మికులు అధిక సంఖ్యలో కాలినడకన వస్తుండటంతో శనివారం అదనంగా
బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల తరలింపుకు నిర్ణయం తీసుకొని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ కాలినడకన ఇంత పెద్ద ఎత్తున వలస కార్మికులు నడిచి వస్తున్నారని లోపం ఎక్కడ జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. వలస కార్మికులు 45 డిగ్రీల ఎండలో కాలినడకన రావడం అందులో వృద్ధులు మహిళలు చిన్న పిల్లలు గర్భిణీలు సైతం ఉండడం బాధపడాల్సిన విషయం అన్నారు. వలస కార్మికులను కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిన అనంతరం తిరిగి రాష్ట్రానికి ఆహ్వానించి వారిని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. వారిని ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలు మానవత్వంతో ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వలస కార్మికుల తరలింపునకు ప్రతిరోజు బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్టు సునీల్ కుమార్ తెలిపారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న వారికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నిరంతరాయంగా భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఏప్రిల్ 1న ప్రారంభమైన భోజన పంపిణీ కార్యక్రమం శనివారం 39వ రోజు కూడా కొనసాగింది. కరోనా వ్యాధి నివారణ కొరకు నిరంతరం శ్రమిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్ పారిశుద్ధ్య, పోలీస్, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు వార్తలను ప్రజలకు చేరవేసే మీడియా వారి కోసం వారు పనిచేసే స్థలానికి భోజనాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సొంత ఖర్చులతో అందజేస్తున్నారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు వారికి భోజన సదుపాయం వారు పనిచేస్తున్న చోటే కల్పిస్తామని చెప్పిన బిగాల తన మాట ప్రకారం నిత్యం భోజనం పంపిణీ చేయిస్తున్నారు. భోజన సదుపాయం కోసం 4 ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేశారు. శనివారం కూడా ఎమ్మెల్యే బిగాల భోజనం పంపిణీ చేయించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందుల పాలవుతున్న నిరుపేదలు వలస కూలీలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. తమ వంతు సాయంగా ఆహార పదార్థాలు నిత్యావసరాలు అందజేసి కడుపు నింపుతున్నారు. డిచ్పల్లి పోలీస్ బెటాలియంకు చెందిన 1995 బ్యాచ్ పోలీసులు లాక్డౌన్ సమయంలో పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. జాతీయ రహదారులపై వెళ్తున్న వలస కూలీల కష్టాలను చూసి చలించిన పోలీసులు వారికి శుక్రవారం తమ వంతు సాయం అందించారు. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్న వలస కూలీలకు బ్రెడ్ పండ్లు రసాలు వాటర్ బాటిళ్లు అందజేశారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని గోల్ హనుమాన్, కసాబ్ గల్లీ, వినాయక్ నగర్, కోటగల్లీ తదితర ప్రాంతాల్లో పేదలను గుర్తించి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిచ్పల్లి పోలీస్ బెటాలియన్ 1995 బ్యాచ్కు చెందిన ఏఎస్ఐ నారాయణరావు మాట్లాడుతూ లాక్డౌన్తో ఇబ్బందుల పాలవుతున్న పేదలను ఆదుకునే ఉద్దేశంతో తమ బ్యాచ్ పోలీసులంతా కలిసి డబ్బులు వేసుకుని సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈపాటికే వందలాది మంది వలస కూలీలకు జాతీయ రహదారులపై బ్రెడ్ చపాతీలు పండ్లు వాటర్ బాటిళ్లు పంపిణీ చేశామన్నారు. 50 మందికి పైగా నిరుపేదలకు నిత్యావసరాలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి పోలీస్ బెటాలియన్ 1995 బ్యాచ్ పోలీసులు జిల్కర్ విజయానంద్, జీవన్, వహీద్, భోజన తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కరోనా మహమ్మారి వల్ల రవాణా సౌకర్యం లేక వలస వచ్చిన కార్మికులు వారి వారి గ్రామాలకు రోడ్లపై నడుచుకుంటూ తమ యొక్క ముల్లెలను, మూటలను, పిల్లలను ఎత్తుకొని వెళ్ళుటను గమనించిన మిత్రులందరూ ఫోన్ల ద్వారా మాట్లాడుకొని వారికి చిన్నపాటి ఆకలి దప్పిక తీర్చే విధముగా సాయపడదాం అనుకొని మేమందరము తమ తమకు తోచినంత విరాళం ఇవ్వాలని అనుకొని ఇచ్చినటువంటి విరాళం డబ్బులని పోగు చేసుకొని ఒక వాటర్ బాటిల్ మరియు 2 బిస్కెట్ ప్యాకెట్లు అలాగే ఒక ఫ్రూటీ మరియు చిప్స్ ప్యాకెట్ మా యొక్క ఉద్యోగ తొలిమెట్టైన డిచ్పల్లి 7th బెటాలియన్ రాములవారి ఆశీస్సులతో డిచ్పల్లి నుండి రామాయణపేట్ టోల్గేట్ వరకు మా యొక్క వాహనాల్లో తిరుగుకుంటూ 3 విడతలుగా పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్థిక సహకారంతో బాల్కొండ మండలంలో 3వ రోజు సేవా కార్యక్రమాలు కొనసాగాయి.
జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలకు మంత్రి భోజన సదుపాయంతో పాటు రవాణా సౌకర్యం కల్పించారు। లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వలస కార్మికులు జాతీయ రహదారి వెంబడి కాలిబాటన వేల కిలోమీటర్లు నడుచుకుంటూ ఇతర రాష్ట్రాలలోని వారి స్వస్థలాలకు వెళ్తుండడంతో వారికి బాల్కొండ నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ గ్రామము చిలకల చిన్నవ వద్ద శనివారం కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి భోజన వసతి ఏర్పాటు చేయించారు। భోజనం అనంతరం డీసీఎం వాహనాలలో వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి పంపించే ఏర్పాట్లు చేశారు। ఈ సందర్భంగా కూలీలు మంత్రి ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ బాల్కొండ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌట్ గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, సొసైటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ గౌడ్, శ్రీరాంపూర్ సర్పంచ్ మంత్రి చిన్నయ్య, తెరాస నాయకులు గోవర్ధన్ గౌడ్, పులుంటి సుదర్శన్, సనుగుల శ్యామ్ సుందర్, మహమ్మద్ సోహైల్, పెద్ది ప్రణయ్, రాజు తదితరులు పాల్గొన్నారు। రైతుల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ముస్కు భూమేశ్వర్ రెడ్డి అన్నారు। రుణమాఫీ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు రైతు రుణమాఫీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో శనివారం ముక్కల్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ముస్కు భూమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా భూమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు। కార్యక్రమంలో ముక్కల్ సర్పంచ్ కుమల శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నాగం పేట ముత్తన్న, పార్టీ సీనియర్ నాయకులు సామ వెంకటరెడ్డి, పద్దం నర్సారెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షులు రాజేందర్, సొసైటీ చైర్మన్ జక్క రాజేశ్వర్, వైస్ ఎంపీపీ ఆకుల చిన్నరాజన్న, రెంజర్ల నల్లూరు వేంపెల్లి కొత్తపల్లి నాగంపేట్ వెంచిరియాల్ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆకుల రాజారెడ్డి, మట్ట సందీప్, మారెల్లి విష్ణు, జక్క గంగాధర్, జే నారాయణ, జోసి వెంకట్రాజ్, మోహన్ రెడ్డి, సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యులు మునిరుద్దీన్, టౌన్ అధ్యక్షులు చిన్న బాలరాజ్, ఉమాశంకర్, వివిధ గ్రామాల రైతులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। రైల్ ఇంజన్ ఢీకొని మేకల కాపరి మృతి చెందిన ఘటన నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం గ్రామ శివారులో చోటు చేసుకుంది। ఈ హృదయ విచారకర సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి। రైల్వే ట్రాక్ పైకి వెళ్లిన మేకలను అదిలిస్తూ ఉండగా రైల్ ఇంజన్ ఢీకొని ఓ మేకల కాపరి మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం శివార్లో చోటు చేసుకుంది। ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన శుంకర్ ఇస్తారి అనే 58 సంవత్సరాల వ్యక్తి రోజులాగే శుక్రవారం కూడా తన మేకలను గుండారం గ్రామ శివార్లో మేతకు తీసుకెళ్లాడు। మేకల మందలో కొన్ని మేకలు రైల్వే ట్రాక్ పైకి వెళ్లగా వాటిని అదిలించడానికి వెళ్లిన శుంకర్ ఇస్తారిని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నవీపేట్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న రైల్ ఇంజన్ ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు। మృతదేహాన్ని రైల్ ఇంజన్ కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లగా బ్రిడ్జి వద్ద నీటిలో మృతదేహం పడిపోయింది। సమాచారం అందుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు తండోపతండాలుగా ఘటనా స్థలానికి చేరుకొని కంటనీరు పెట్టారు। ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి। ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో వైన్స్ లలో తనిఖీలు చేశారు। నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో కేసనపల్లి తండాలో దాడులు నిర్వహించారు। నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ దీపిక ఆధ్వర్యంలో వైన్స్లు తండాలలో తనిఖీలను నిర్వహించారు। ఈ తనిఖీలలో వైన్స్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికను అందించారు। అదేవిధంగా డిచ్పల్లి మండలం కేసనపల్లి తండా శివార్లో దాడులు నిర్వహించి నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 500 లీటర్ల బెల్లం ఊట, 25 కిలోల ఇప్ప పువ్వును స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు। డిచ్పల్లి మండలంకు చెందిన ఓ మహిళ ఇంట్లో నాటుసారా లభ్యం కావడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు సిఐ దీపిక వివరించారు। ఈ దాడుల్లో నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ఐ సృజన, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ భాస్కర్, ఆసన్న శివకుమార్ తదితరులు పాల్గొన్నారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। అంబంబై శివార్లో పులి సంచారం, శునకంపై దాడితో భయాందోళనలో జనం। తెలంగాణ సర్కారు రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం, రుణమాఫీ ప్రకటనపై మంత్రి ప్రశాంత్ రెడ్డి హర్షం। లాక్డౌన్ సడలింపులతో మొదలైన వ్యాపారం, రోడ్లపై పెరిగిన జన సంచారం।
ఖరీఫ్ కోసం ఎరువులు విత్తనాలు సిద్ధం అధికారులకు కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త